పిల్లలు ప్రార్థన చేసుకుందామా? మోకరించండమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, నమ్మదగిన దేవా, జీవం కలిగిన యేసు ప్రభువా, సర్వాధికారి సర్వశ్రేష్ఠుడా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉంటున్నాం. యుగములకు రాజువు, సర్వయుగములకు ఘనమైన మహారాజు అయినందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుచు ఉంటున్నాం. దేవా, సకల యుగములకు రాజు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నా జీవితానికి, మా జీవితాలకు కూడా మీరు రాజు అయి ఉన్నందులకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుచు ఉంటున్నాం. రాజువైన నా దేవా, నిఘనమైన నామమును నిత్యము కీర్తించదని దావీదు మహారాజ్ చెప్పినట్లుగా ఈ సాయంకాల వేళల్లో మేము మా చిన్న బిడ్డలకు కూడా మహిమగల రాజువైన మిమ్మల్ని పూజించటానికి, ఆరాధించటానికి, ఘనపరచటానికి, శ్లాఘించటానికి మమ్మల్ని తీసుకుని వచ్చిన మీ యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో ఘనపరుస్తూ ఉంటున్నాం. మా ప్రియమైన తండ్రి, మీరంతనా నమ్మదగిన దేవుడవుగాను, చాలిన వాడవుగాను ఉన్నందులకై మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాల వేళల్లో మమ్మల్ని, మా చిన్న బిడ్డలను కూడా నీ ఇంటికి మీరు తోడుకొని వచ్చారు. మీకు వందనములు. దగ్గర నుంచి, దూరం నుంచి వింటూ చేరి వచ్చినటువంటి మా బిడ్డలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆన్లైన్లో చేరి రాగలిగిన బిడ్డలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన తండ్రి, ఈ ప్రభు దినంలో ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ తోడు, మీ సన్నిధిని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనములు. దేవా, సెలవు దినాన్ని పురస్కరించుకొని అనేకులు అనేక విధాలుగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. దేవా, మరి ఎన్నో విధాలుగా దేవా మరి వారు టైంపాస్ చేసేవారుగా ఉంటూ ఉన్నారు. మాకు, మా బిడ్డలకైతే మీ ఇంటిలో, మీ సన్నిధిలో గడిపేటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. మా ప్రియమైన తండ్రి, నిజంగా ఎన్నో విధాలుగా సమయం వృధాపరుస్తూ ఉన్నప్పటికీ ప్రజలు మాకైతే జీవంగల దేవుడు, ఆశీర్వదించే దేవుడు, పరలోక రాజ్యానికి మార్గమై ఉన్న దేవుని సన్నిధిలో మేము గడపగలుగుటకు మీరు ఇస్తున్న మీ కృపను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. జీవంగల దేవుడు, మాతో మాట్లాడేటువంటి దేవుడుగా ఉన్నందులకే మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం ప్రభువా. ప్రతి దినము, ప్రతి క్షణము కూడా నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి సమయంలో, దుఃఖంలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు మాట్లాడే దేవుడవుగా, ఆదరించే దేవుడవుగా, బలపరిచే దేవుడవుగా దేవా మీరు ఉన్నందులకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుచు ఉంటున్నాం. మా ప్రియమైన తండ్రి, మా అపరాధముల నుండి మాకు రావాల్సినటువంటి శిక్ష యావత్తును తొలగించి ఆ కలవశిలో మా అపరాధ పరిహారార్థ బలిగా మీరు చేయబడి మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ అనుభవాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. అట్టి ఆరాధన హృదయంతో మా చిన్న బిడ్డలు కూడా మిమ్మల్ని కలుసుకోవాలని మీరు ఇష్టపడి వారి నిమిత్తమై మీరు ఏర్పాటు చేస్తూ వచ్చిన ఈ సండే స్కూల్ పరిచర్ కొరకే మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి పరిచర్ ద్వారా ఇంతవరకు మేలు పొందిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకనూ దేవా, నిర్లక్ష్యమైన వైఖరితో కాలక్షేపం చేస్తూ దేవా మరి వాయిదాలు వేసుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి మా చిన్న బిడ్డలను, దేవా యవనస్తులను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దేవా, మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటకు నేర్పించుము. ప్రసంగిలో సోలోమోను మహారాజ్ చెప్పినట్లుగా బాల్యదినములు అందేని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. వీటి యందు నాకు సంతోషం, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని మీరు సెలవిచ్చారు నాయన. నిజంగా దుర్దినాల్లో ఉంటున్నాం, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం. ఎంతో సంతోషంగా విలాసవంతమైన జీవితాలు జీవించాలని కోరుకుంటూ విలాసవంతమైన జీవితం వరకు జీవితం కొరకై పరుగులెడుతూ ఉన్నటువంటి చిన్న బిడ్డలను మొదలుకొని అవనస్తుల వరకు ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో ఎత్తిపడతా ఉంటున్నాం ప్రభా. విలాసవంతంగా జీవించాలని, సంతోషకరంగా జీవించాలని, ఈ లోకంలో ఎంజాయ్ చేయాలనుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఒక దినం వీటిలో సంతోషం లేదని చెప్పే దినం ఒకటి ఉంది ప్రభా. అది మాత్రం కాదు, నిత్యనరకాగ్నిలు అలమటించే దినం ఒకటి ఉంది. కనుక ఆ దినము, ఆ అలమటించే పరిస్థితి నుంచి, నిత్యనరకాగ్నిలో వేదన పడవలసిన ఆ పరిస్థితి రాకమునుపే ఈ లోకంలో ఉండగానే నీ వాక్యం వినబడుతూ ఉండగానే, జీవంగల శక్తి గల నీ వాక్యం వినబడుతూ ఉండగానే
పాపినని ఒప్పుకొని పాప క్షమాపణ పొంది అపరాధ పరిహారార్థములైనటువంటి మీ రక్తంలో కడుగుబడిన వారై మిమ్మల్ని రక్షకుడిగా వారి హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్న వారై మీ కొరకే లోకంలో జీవించగలుగుటకు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దేవా మరి సమయంలో దేవా మరి ఈ సన్నిధిలోనికి చేరరాగలిగిన బిడ్డలను బట్టి మీ కొందనములు ఎంతో శ్రద్ధాశక్తులతోని మాటలు వినటకు సహాయం చేయము. దేవా కాలక్షేపం చేయడానికి బయట వీధుల్లో తిరుగులాడుకున్నట్లుగా దయపెట్టండి ఆయన. దేవా మరి మీ సమయంలో మీ నీ సన్నిధిలో కూర్చొని మీ మాటలు వినగలుగుటకు బిడ్డలకు ఆశ ఆసక్తిని పుట్టించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. సమయానికి త్వరగా నీ సన్నిధిలో చేరువచ్చి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు మీ సన్నిధిలో నిలకడగా కూర్చోడానికి సహాయం చేయము. చెదిరిపోయే వారి మనసు నుండి తప్పించము, వారి దృష్టి నుండి తప్పించము, వారిని చెదరగొట్టడానికి వచ్చేటువంటి స్నేహితుల నుండి తప్పించము. ఏకాగ్రతగా మీ సన్నిధిలో కూర్చొని మీ మాటలు వినుటకు, మీ స్తుతులను పాడుటకు, మిమ్మల్ని మయంపరచుటకు వారి నోరులను, వారి చెవులను, వారి హృదయాన్ని, వారి కన్నులను మీరే తెరవచేయవలసిందిగా ప్రార్థిస్తూ బిడ్డలను మమ్మల్ని మీ దయైన హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మా తండ్రి సమయంలో నిలబడుచున్న మీద ఆశ్రయాలను కూడా మీరు బలపరిచి అభిషేకించి బిడ్డల యొక్క రక్షణ క్షేమం మేలు ఆశీర్వాదం కొరకే వాడుకోనండి. కావాల్సిన ప్రత్యేకమైన మీ యొక్క ఆత్మ అభిషేకం, ఆత్మ నింపుదల, ఆత్మ నడుపుదల, ఆత్మ స్వాతంత్ర్యం దయచేసి బిడ్డలకు అవసరమయ్యే మాటలు మాత్రమే మీద ఆశ్రయాలు మీరు నోటు మీరు ఉంచి కేవలం మీ నోటికి బూరగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అట్లు పాడే పాటల్లో కూడా మిస్తుని మాతో ఉంచుము. పాటు కొరకే మంచి స్వరాలు దయచేయము. దేవా మరి చార్థ సహితంగా ఎంతో ఆత్మీయ క్షేమవృద్ధిని కలిగించేటువంటి పాటలుగా ఉండగలుగుటకు సహాయం చేయము. చిన్నపిల్లల యొక్క స్థుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపిస్తానన్నావు ప్రభా, మరి మీరే జ్ఞాపకం చేసుకునండి. దేవా మరి మిమ్మల్ని మాయంపరచుటకు మేము మా చిన్నపిల్లలు కలిసి మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయము. దేవ పాడట్లో, వాయిద్యాలు వాయించట్లు, యాక్షన్ సాంగ్స్లో అన్నింటిలో కూడా మేమండైన కృపను మాకు అనుగ్రహించము. ప్రతిదీ కూడా మీకు మహిమకరంగాను, అనేకులకు రక్షణార్థంగాను, దేవ మరి అనేకులకు ఆశీర్వాదకరమైన సమయముగా ఈ సమయాన్ని ఉంచవలసిందిగా కోరుకుంచు. మీ దగ్గరైన హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంచు. మా ప్రభును ప్రియరక్షకుడు నైన ప్రభునేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, పాట సంఖ్య 237. పాట సంఖ్య 237.
పంచము ప్రభుని ఆత్మ సత్యముతో రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించదము రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించదము ఆరాధించదము ప్రభుని ఆత్మ సత్యముతో ఆరాధించదము ప్రభుని ఆత్మ సత్యముతో రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించదము రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించదము ఇహ పరముల యందు అతి శ్రేష్టమైన నామం ఇహ పరముల యందు అతి శ్రేష్టమైన నామం శక్తిగల సర్వోన్నతమైన పరిశుద్ధ నామం ఇది శక్తిగల సర్వోన్నతమైన పరిశుద్ధ నామం ఇది ఆరాధించదము ప్రభుని ఆత్మ సత్యముతో ఆరాధించదము ప్రభుని ఆత్మ సత్యముతో రాజుల రాజున ప్రభువుల ప్రభువును కీర్తించదము రాజుల రాజున ప్రభువుల ప్రభువును కీర్తించదము సింహాసనాసీనులైన గొర్రె పిల్లకు స్తోత్రము సింహాసనాసీనులైన గొర్రె పిల్లకు స్తోత్రము స్తుతిగలి మాఘనతా ప్రభావములు యుగ యుగములు చెల్లును స్తుతి మహిమా ఘనతా ప్రభావములు యుగ యుగములు చెల్లును ఆరాధించదము ప్రభుని ఆత్మ సత్యముతో ఆరాధించదము ప్రభుని ఆత్మ సత్యముతో రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించదము రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించదము సిలువల రక్తము కార్చి రక్షించిన ప్రభువునకు సిలువల రక్తము కార్చి రక్షించిన ప్రభువునకు వేలాది స్తోత్రములు నీకే నిత్యము చెల్లింతును వేలాది స్తోత్రములు నీకే నిత్యము చెల్లింతుము ఆరాధించదము ప్రభుని ఆత్మ సత్యముతో ఆరాధించదము ప్రభుని ఆత్మ సత్యముతో రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించదము రాజుల రాజును ప్రభువుల ప్రభువును కీర్తించదము పాట సంఖ్య 635 పెద్ద బుక్లో 635 ఎస్ఐ మై బెస్ట్ ఫ్రెండ్ మీకు వచ్చు కదా కలిసి పడదాం మై బెస్ట్ ఫ్రెండ్ ఎస్ఐ మై గుడ్ ఫ్రెండ్ ఎస్ఐ మై బెస్ట్ ఫ్రెండ్ ఏసయ్య మై గుడ్ ఫ్రెండ్ నన్నీ లవ్ చేశాడు న్యూ లైఫ్ నిచ్చాడు నన్నీ లవ్ చేశాడు న్యూ లైఫ్ నిచ్చాడు సంతోషమే నాకు ఆనందమే సంతోషమే నాకు ఆనందమే ఏసయ్య మై క్లోజ్ ఫ్రెండ్ ఏసయ్య మై రియల్ ఫ్రెండ్ ఏసయ్య మై క్లోజ్ ఫ్రెండ్ ఏసయ్య మై రియల్ ఫ్రెండ్ నాలో సించుసాడు నన్నే చించుసాడు
చేసాడు సంతోషమే నాకు ఆనందమే సంతోషమే నాకు ఆనందమే యేసయ్య మై డియర్ ఫ్రెండ్ యేసయ్య మై డియర్ ఫ్రెండ్ యేసయ్య మై డియర్ ఫ్రెండ్ యేసయ్య మై డియర్ ఫ్రెండ్ ఆల్వేస్ నాతో ఉంటాడు నా ప్రైజ్ నే వింటాడు ఆల్వేస్ నాతో ఉంటాడు నా ప్రైజ్ నే వింటాడు సంతోషమే నాకు ఆనందమే సంతోషమే నాకు ఆనందమే యేసయ్య మై బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య మై గుడ్ ఫ్రెండ్ యేసయ్య మై బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య మై గుడ్ ఫ్రెండ్ నన్ను లవ్ చేసాడు న్యూ లైఫ్ నీ ఇచ్చాడు నన్ను లవ్ చేసాడు న్యూ లైఫ్ నీ ఇచ్చాడు సంతోషమే నాకు ఆనందమే సంతోషమే నాకు ఆనందమే పెద్ద బుక్లోనే 299 నాకు ఒక స్నేహితుడున్నాడు నేనున్నాను భయపడక అన్నాడు వచ్చు కదా కలిసి పడదామా పడకన్నాడు నాకొక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు ఆయనేసు నా ప్రియ యేసు ఆయనేసు నా ప్రియ యేసు నాకొక స్నేహితుడున్నాడు భయపడకన్నాడు నాకొక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు నా ఆనందంలో పాలు పంచుకుంటాడు ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు నా ఆనందంలో పాలు పంచుకుంటాడు ఆయనేసు నా ప్రియ యేసు ఆయనేసు నా ప్రియ యేసు నాకొక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు నాకొక స్నేహితుడున్నాడు నేను నాను భయపడకన్నాడు నా పాపం కొరకు శిల్వ మోసాడు తన ప్రాణం నిలిచి నాకు జీవం పోసాడు నా పాపం కొరకు ఆ శిల్వ మోసాడు తన ప్రాణం నిచ్చి నాకు జీవం పోసాడు ఆయనే
యేసు నా ప్రియ యేసు ఆయనే యేసు నా ప్రియ యేసు నాకొక స్నేహితుడున్నాడు నేనున్నాను భయపడకున్నాడు నాకొక స్నేహితుడున్నాడు నేనున్నాను భయపడక నేనేదడిగినను విను వెంటనే ఇస్తాడు నిద్రే పోకుండా నన్ను కావలి కాస్తాడు నేనేదడిగినను విను వెంటనే ఇస్తాడు నిద్రే పోకుండా నన్ను కావలి కాస్తాడు ఆయనే యేసు నా ప్రియ యేసు ఆయనే యేసు నా ప్రియ యేసు నాకొక స్నేహితుడున్నాడు నేనున్నాను భయపడకన్నాడు నాకొక స్నేహితుడున్నాడు నేనున్నాను భయపడకన్నాడు దొంగైన ఒనేసిము దొరికిపోయింది. వచ్చు కదా మీకు, యాక్షన్ చేద్దామా? లేచి నిలబడండి, యాక్షన్ చేద్దాం. మరి రెడీనా?
ప్రేమతో పట్టబడెను దాసుడైన ఒనేసిము పరిచారకుడైను అపొస్తలుడైన పౌలునకు దాసుడైన ఒనేసిము పరిచారకుడైను అపొస్తలుడైన పౌలునకు తిరిగి వచ్చెను తాను తిరిగి వచ్చెను సహోదరుడుగా ఫిలోమోను ఇంటికి తిరిగి వచ్చెను తాను తిరిగి వచ్చెను సహోదరుడుగా ఫిలోమోను ఇంటికి దొంగైన ఒనేసిము దొరికిపోయెను క్రీస్తు శిలువ ప్రేమతో boy named David. Song number 457. Song number 457. ఇకొచ్చు కదా యాక్షన్ సాంగ్ కలిసి పడదాం యాక్షన్ చేస్తూ. కట్టెను ఎవరు కట్టారు నవ్వు తాత కదా పడదామా టక్ టక్ అంటూ కట్టెను నవ్వు భక్తుడు ఓడదు I'm not afraid.
మెమరీ బాస్ నేర్చుకున్నారమ్మా? ఏంటది మెమరీ బాస్ నేర్చేసుకున్నారా? నేర్చుకున్నారు కదా, చెప్పేసేయండి మరి మమ్మీకి. మమ్మీ కా లేకపోతే మీరు మీరు ఒకళ్ళొకళ్ళు చెప్పేసుకోండి త్వర త్వరగా. మెమరీ బాస్ సరే. మరి ఇప్పుడు ఎవరి గురించి వింటున్నాం మనం? ఎవరి గురించి వింటున్నామమ్మా? రింగు కదా, మరి విందామా? ఇంకా అయిపోయిందా? ఉందా రింగు కథ? ఉంది కదా, విందామా మరి. ఇవాళ ఎవరో మరి చూద్దామా ఆంటీ. అలాగే లెసన్ జాగ్రత్తకు వినండి. పిల్లలు బాగున్నారా? స్టోరీ మంచిగా వింటున్నారా? మిస్ కాకుండా వినాలి. లాస్ట్ వీక్ ఏమి లెసన్ నేమ్ ఏంటమ్మా? రింగుకి వచ్చిన కొత్త సమస్యలు కదా. రింగుకి ఏం సమస్య వచ్చింది? పులి కదా. అయితే రింగుకి సాహిబ్ గారు ఏం చెప్పారు? ఎస్ఐ మన పాపాల కోసము చనిపోయాడు. ఆయన నమ్మితే గనక ఆయన మనల్ని క్షమిస్తాడు, సాతాన్ శక్తులన్నిటి నుంచి కూడా విడిపిస్తాడని చెప్పారు కదా. అయితే మరి ఇంకా మరి రింగు మరి అవన్నీ విన్నప్పుడు సాహెబ్ గారు చెప్పిన మాటలు అన్నీ కూడా నిజమే అని చెప్పని నమ్ముతూ వచ్చాడు కదా. నమ్ముతూ వచ్చాడు కానీ మరి ఏం చేశాడు రింగు? హార్మోనియము ఏం చేశాడమ్మా? హార్మోనియం తనకి హార్మోనియం అంటే తనకి చాలా ఇష్టం కదా. దాన్ని ఏం చేశాడు? దొంగిలించాడు కదా, దాచిపెట్టాడు కదా సాహిబ్ గారిది. మరి సాహిబ్ గారు వెళ్ళిపోతున్నప్పుడు మరి తను హార్మోనియం వినాలని చెప్పని ఆశతో ఆ హార్మోనియాన్ని దాచిపెట్టేశారు పొలంలో చెట్ల ఆకుల మధ్యలో. మరి దాచిపెట్టేసినప్పుడు దాచిపెట్టేశారు కదా. అయితే రింగుకి సాహిబ్ గారి మాటలు గుర్తొస్తున్నాయి అన్నమాట. ఏమని? దొంగతనం చేయకూడదు అని చెప్పని సాహిబ్ గారు చెప్పారు కదా. దొంగతనాన్ని దేవుడు పాపాన్ని ఇష్టపడ్డా అని చెప్పని చెప్పిన మాటలు మరి ఈ రింగుకి జ్ఞాపకం వచ్చినాయి. జ్ఞాపకం వచ్చినప్పుడు చాలా ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి రింగుకి మరి భయం వేసింది. అయితే ఇంక రింగుకి ఏం చెప్పారమ్మా సాహిబ్ గారు? సాతాన్ శక్తుల నుంచి కూడా విడిపిస్తాడు అని చెప్పాను. అయితే రింగు ఏం చేశాడు? పొలం వెళ్ళినప్పుడు ఏం చూశాడు? పులిని చూశాడు కదా. పొలం కాపలా కాయడానికి వెళ్ళినప్పుడు పులిని చూశాడు. చాలా భయం వేసింది కదా రింగుకి పొలంలో. పులిని చూసినప్పుడు భయపడ్డాడు. అయితే మళ్ళీ ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు ఊళ్ళో వాళ్ళు కూడా? మరి అక్కడ ఒక గ్రామంలో ఒకరోజు రాత్రి ఒక వ్యక్తిని పులి వచ్చేసి తీసుకుని వెళ్ళి చంపేసి తీసుకెళ్ళిపోయిందని చెప్పని చెప్పారు కదా. అవన్నీ విన్నప్పుడు మరి పులి రింగుకి చాలా
భయమేసిందనమాట. భయమేసినప్పుడు ఆ గ్రామంలో ఒక పెద్ద చెప్తాడు, మరి ఆ గ్రామంలో వారికి ఏమనంటే ఆ పులిని మనము చంపాలి, పులిని వేటాడాలి. ఆ పులిని వేటాడాలంటే మనం ఒక ప్లాన్ చేద్దాం, నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం మీరు మనం వేటాడవచ్చు అని చెప్పని చెప్తారన్నమాట. అయితే రింగు వాళ్ళ డాడీతో చెప్పినప్పుడు రింగు వాళ్ళ డాడీ, మరి ఇంకా ఎవరెవరు వెళ్ళారు పులిని వేటాడటానికి, రింగు మరి రింగు వాళ్ళ డాడీ ఇంకా ఇద్దరు వేటగాళ్ళు వెళ్ళారన్నమాట ఆ పులిని వేటాడడానికి పొలానికి. ఒకరోజు రాత్రి మరి వెళ్ళారు కదా, అయితే మరి వెళ్ళాలి అని చెప్పని వాళ్ళ డాడీ చెప్పారన్నమాట రింగు, మనం ఈరోజు పొలం వెళ్దాము పులిని వేటాడడానికి అని చెప్పన్నప్పుడు రింగు ఏమనుకున్నాడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు కదా, అమ్మా అబ్బా నేను పులిని వేటాడడానికి వెళ్తున్నాను, నన్ను మా డాడీ తీసుకెళ్తున్నారు అని చెప్పని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడనమాట. అయితే ఒక పక్కన మరలా భయం కూడా వేస్తుంది అనమాట. భయం వేస్తున్నప్పుడు మరి వాళ్ళ డాడీ చెప్పారు పొలం వెళ్ళాలి అని చెప్పన్నప్పుడు కాపలా గాయడానికి పులిని వేటాడడానికి వెళ్ళాలన్నప్పుడు మరి రింగు చాలా హడావుడిగా ఉన్నప్పుడు సాహెబ్ గారు కనిపిస్తారన్నమాట. సాహెబ్ గారు కనిపించి రింగుని అడుగుతారు, రింగు ఏంటి చాలా హడావుడిగా ఉన్నావు, భయపడుతున్నావేంటి అని చెప్పంటే రింగు చెప్తాడన్నమాట అప్పుడు, నేను ఈరోజు పొలంకి వెళ్తున్నాను పులిని వేటాడడానికి వెళ్తున్నాను, మా డాడీ నన్ను తీసుకెళ్తున్నారు అని చెప్పని చాలా గర్వంగా చెప్తాడనమాట. అయితే సాహెబ్ గారు అడుగుతారు, నీకు భయం లేదా రింగు, పులంటే నీకు భయం లేదా అని అంటే, పులంటే భయమే, అయితే పులంటే భయమే కానీ నన్ను నేను పులిని వేటాడడానికి వెళ్తున్నాను నేను అని చెప్పని గర్వంగా చెప్తాడనమాట. అయితే సాహెబ్ గారు అంటారు రింగుతో, రింగు మరి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, పులిని నుంచి కాపాడడానికి మరి దేవుడు ఉన్నాడు, మీరు వేటాడడానికి ధైర్యంగా వెళ్ళవచ్చు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పని దేవుడు నమ్మితే ఆయన దగ్గర నీ యేసు ప్రభువారిని నీ సొంత రక్షకంగా అంగీకరించి ఆయన కనుక నువ్వు నమ్మితే కనుక నీ పాపాలు ఒప్పుకొని ఆయన నమ్మితే కనుక పులి నిన్ను ఏ హాని చేయదు అని చెప్పని చెప్తారు కదా. చెప్పి మళ్ళీ ఇంకా పులి నుంచి కూడా దేవుడు కాపాడగలడు నిన్ను అని చెప్పని చెప్తారన్నమాట. అయితే మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ కూడా బైబిల్లోంచి చెప్తారు కదా, సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని కూడా ఎట్లా యేసుప్రభు వారు మరి ఆ దయ్యం నుంచి విడిపిస్తాడో మరి రక్షిస్తాడో ఆ దురాత్మల నుంచి ఆ విషయం చెప్పినప్పుడు రింగు అనుకుంటాడు, అయితే మరి యేసుప్రభు మరి ఈ దురాత్మల కన్నా కూడా శక్తిమంతుడా, అయితే ఇంకా నాకు ఈ తాయెత్తు అవసరం లేదు అని తీసేస్తాను, ఇంకా దీని నుంచి నాకు ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పని తన మెళ్ళలో కట్టుకున్నటువంటి తాయెత్తు తీసి తెంచేస్తాడు కదా. ఎందుకంటే కొరుకు జాతి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటమ్మా, దురాత్మల నుంచి కాపాడడం కోసం వాళ్ళు మెడలో కానీ మరి కాళ్ళకు కానీ చేతుల్లో కానీ ఏం కట్టుకునేవాళ్ళు, ఒక తాయెత్తు కట్టేవాళ్ళు అనమాట పిల్లలకు భయపడకుండా రాత్రివేళ. ఈనాడు కూడా ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం కదా, చాలామంది అట్లా కళ్ళలో చెడ్డ కళ్ళు రాకుండా అట్లా కట్టుకుంటూ ఉంటారు కదా, అనారోగ్యం పాలవకుండా అట్లా. వాళ్ళు కూడా అడవి జాతి వాళ్ళు కాబట్టి అట్లా కట్ట. అయితే ఇది రింగు ఇంకా అది అవసరం లేదు, యేసుప్రభు నన్ను కాపాడుతాడు అని చెప్పని నమ్ముతాడు అనమాట. అట్లా నమ్మి ఆయన మాటలు సాహెబ్ గారి మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. అయితే మరి ఈరోజు లెసన్లో మరి లెసన్ ఏమంటే పులివేట, ఫోర్త్ లెసన్ పులివేట. పులివేటలో మరి రింగు ఎవరెవరు వెళ్తారమ్మా, మరి రింగు వాళ్ళ డాడీ, రింగు ఇంకా ఇద్దరు వేటగాళ్ళు మరి కలిసి మరి పొలానికి ఆ రాత్రి పులిని వేటాడడానికి పొలానికి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు త్వర త్వరగా మరి అక్కడ ఉన్న చెట్టు మీదకి ఎక్కి, అక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద మంచి తిన్నే అని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటారన్నమాట ముందుగానే వాళ్ళు. ఎందుకు పులిని వేటాడడం కోసం, పులిని చూడాలంటే చెట్టు పైనకి ఎక్కాలి కదా, చెట్టు పైన ఒక చెక్క లాంటి పలకలతో తయారు చేసినటువంటి ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్ మీద అందరూ ఎక్కేస్తారు, ఈ నలుగురు కూడా ఎక్కేసి రాత్రంతా కూడా పులిని గురించి మరి కనిపెడతా ఉంటారన్నమాట. పులి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దాన్ని చంపుదామా అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. అయితే రింగు ఏం చేస్తాడు పిల్లలు, ఏం చేస్తాడంటే మరి రింగు ఏసఐ గురించి విన్నాడు కదా, సాహెబ్ గారు చెప్పిన మాటలు విన్నారు కదా, ఏం చేస్తాడంటే రింగు దేవుడు సహాయం చేస్తాడు కదా అని చెప్పని రింగు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ దుష్ట శక్తులు మరి ఈ దురాత్మలు నన్ను పట్టుకోకుండా చూడు, మరి అలాగే ఈ రాత్రి పులిని చంపడానికి కూడా
మాకు సహాయం చేయసయ్యా అని చెప్పని మరి ప్రార్థన చేసుకుంటాడన్నమాట. మీరు కూడా నైట్ పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటారు కదమ్మా, అలాగే రాత్రంతా కాపాడేసయ్యా, మంచి మంచి డ్రీమ్స్ రావాలి అని చెప్పని ప్రేయర్ చేసుకుని పడుకుంటారు కదా. అలా మరి రింగు కూడా యేసుప్రభుని అంగీకరించాడు కాబట్టి, నమ్ముతున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రేయర్ చేస్తామంట పులిని పట్టుకోవడానికి, మరి సహాయం చేయమని చెప్పని, చంపడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాడమ్మా. ప్రార్థన చేస్తాడు, కొంతసేపటికి అక్కడ ఏదో కదులుతున్నట్టుగా రింగుకి కనిపిస్తుంది అనమాట, ఏదో శబ్దం అవుతుంది. కనిపించేటప్పటికి నిజంగానే కదులుతుందా లేకపోతే నేను పొరబడుతున్నానా అని చెప్పని రింగుకి డౌట్ వస్తుంది అనమాట. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా, ఒకవేళ నేను పొరపాటున అనుకుంటున్నానా అని చెప్పని అనుకుని మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఏసఐకి ప్రార్థన చేస్తాడు. ఏసయ్యా మరి నాకేదో కదులుతున్నట్టు కనిపిస్తుంది, అది నిజంగానేనా లేకపోతే మరి వట్టిదేనా అని చెప్పని, నిజంగా అయితే మరి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటాడన్నమాట. ప్రార్థన చేసుకున్న మాటలు విని ఏసయ్యా అని చెప్పని ప్రార్థన చేసుకుంటే అప్పుడు రింగుకి నిజంగానే కదులుతున్నట్టుగా అర్థమైందన్నమాట. అక్కడ శబ్దం అవుతుంది, కదులుతుంది, కదులుతుంటే మరి రింగు చూసి అప్పుడు ఏం చేస్తాడు, చాలా భయం కదా పులిని చూస్తే, అది చాలా పెద్దగా కనిపిస్తుందంట, మృగంలాగా ఉందంట, భయంకరంగా ఉంది. అయితే మరి భయం వేసేటప్పటికీ ఏం చేశాడు, పక్కన వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ చేతిని గట్టిగా పట్టుకుని పులి ఉన్న వైపుకి తను వేలు పెట్టి చూపిస్తున్నాడు. పిక్చర్ చూస్తున్నారు కదా పిల్లలు, అలా మరి రింగు చూపించేటప్పటికీ, డాడీకి చూపించేటప్పటికీ అందరూ కూడా మరి వెనుకున్న వాళ్ళు మరి వేటగాళ్ళు కూడా చూసి చాలా బిగుసుకుపోతున్నారు, చాలా భయపడుతున్నారన్నమాట. ఆ పులి అక్కడ ఆకారాన్ని చూసి భయపడుతూ మరి ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎలా కనిపించిందంటే పిల్లలు, అక్కడ పులి వాళ్ళకి మరి చీకట్లో మరి నడుస్తున్నట్టుగా మెల్లగా నెమ్మదిగా మరి పాకుతున్నట్టు, చీకట్లో కొంతసేపు చీకట్లో చెట్ల చాటును పాకుతున్నట్టుగా, కొంతసేపు ఏమో చంద్రుని వెలుగులో మరి వెళుతున్నట్టుగా, అటు ఇటు వెళుతున్నట్టుగా వాళ్ళకి కనిపించింది అనమాట. కనిపించింది మరి ఆ మృగం ఎలా ఉందంటే చాలా పెద్ద ఆకారం ఉంది, చాలా ఇదిగా ఉందన్నమాట. అయితే ఆ మృగము అది ఎలా వెళ్తుందంటే నెమ్మదిగా ప్రాకుతూ మరి అటు ఇటు చూస్తుందంట, అటు ఇటు చూస్తుంది. ఎందుకు, శత్రువులు ఎవరైనా ఉన్నారేమో చుట్టుపక్కల, తనకి ఏదైనా హాని తలపెడతారేమో అని చెప్పని చూసుకుంటాం. తోకను కూడా అటు ఇటు ఊపుతుందన్నమాట, అంటే భయంతో అనమాట, కొంచెం భయం ఉంది. మరి ఎవరు చూడకుండా ఆ జంతువుని అక్కడ దానికి ఏం కనిపించింది, అక్కడ ఒక జంతువు చంపబడి ఉంది కదా, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదమ్మా ఈ పులిని చంపడానికి, వేటాడడానికి. మరి అది ఊరికినే మనకి పట్టబడుతుందా, పట్టబడదు కదా, ఏదో ఒకటి దానికి ఎర్ర చూపించాలన్నమాట. అది బ్లడ్ వాసన అంటే పులికి ఇష్టం అన్నమాట, బ్లడ్ స్మెల్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ చనిపోయిన జంతువుల్ని చంపి తినేది కదా, మనుషులను కూడా చంపి తినేసేది అలాంటిది కాబట్టి ఇప్పుడు ఆ పులి రావాలి అంటే ఏం చేయాలి వీళ్ళు, మరి ఒక ఎద్దుని చంపి అక్కడ పెడితే ఆ ఎద్దుని మరి ఆ వాసన పట్టి దగ్గరకు వచ్చి అది తింటున్నప్పుడు మనము మన ప్లాన్ ఈజీగా మరి మన చాలా మరి సులువుగా మనము దాన్ని చంపడానికి బాగుంటుంది అని చెప్పని వాళ్ళు ఆలోచన చేసుకుంటారన్నమాట. చేసుకుని అక్కడ ఎద్దుని చంపబెట్టేటప్పటికీ మరి ఏమవుతుంది, ఆ పులి దాని దగ్గరికి వెళ్తుంది అనమాట. ఎవ్వరు లేరు శత్రువులు, ఇంకా పర్వాలేదు అంతా బాగానే ఉంది అనుకుని ఆ పులి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి అక్కడ వంగుని కూర్చునేటప్పటికీ హఠాత్తుగా సడన్గా ఒక పెద్ద సౌండ్ వస్తుంది అనమాట, తుపాకీ సౌండ్ వచ్చేసేటప్పటికి ఏమవుతుంది, ఇది ఒక్కసారిగా ఇది చెట్లలోకి గెంతేస్తుంది అనమాట. గెంతేసేటప్పటికి అప్పుడు రంగు వాళ్ళ డాడీ అంటారు, అయ్యో గురి తప్పిపోయింది, మిస్ అయిపోయింది ఇది అని చెప్పని అంటారన్నమాట. అనేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు పులి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో అని వెతుకుతూ ఉంటే అక్కడ వాళ్ళకి చంద్రుని వెలుగులో సన్ మరి మూన్ లైట్లో అక్కడ వాళ్ళకి పులి కనిపించింది అనమాట. అది ఎలా ఉందంటే చాలా కోపంగా ఉందన్నమాట, ఎందుకు దానికి ఏదో హాని తలపెట్టుతున్నారు, దాన్ని చంపాలని ఎవరో శత్రువులు ఉన్నారు అని చెప్పని చూడు ఎంత పెద్దగా నోరు తెరిచేసి చూస్తుంది కదా, మృంగేసేటట్టు
చంపేసేటట్టు చూస్తుంది కదా. అలాగే మరి దానికి చాలా కోపంగా చూస్తూ ఉండేటప్పటికీ రింగు ఏం చేశాడు తెలుసా పిల్లలు, మరి తన దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్, తను వెళ్ళేటప్పుడు తనకి ఒక లైట్ కూడా తీసుకెళ్ళారన్నమాట, ఆ ఫ్లాష్ లైట్ మరి బటన్ నొక్కి ఆ వెలుగంతా కూడా దాని మొక్క మీద పడేటట్టు ఆ లైట్ బటన్ ఆన్ చేస్తారన్నమాట. బటన్ ఆన్ చేసేటప్పటికి అదేమి అంతగా దానికి సరిపోవట్లేదు, ఆ వెలుగు సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేశాడు, ఇంకా బలంగా బటన్ని బలంగా నొక్కి దాని బలం అంతా కూడా పెట్టి నొక్కేసేటప్పటికీ ఆ వెలుగంతా కూడా దాని కళ్ళల్లోకి పడేటట్టుగా నొక్కుతాడనమాట. నొక్కేటప్పటికి అప్పుడు తుపాకీ సౌండ్ మరలా వచ్చిందనమాట. వాళ్ళ డాడీ మరలా తుపాకీ పేల్చి అది దూకేటప్పటికల్లా వీళ్ళ డాడీ తుపాకీని పేల్చేశారనమాట. పేల్చేసేటప్పటికి ఇప్పుడు పులికి సూటిగా తనకి తగిలిపోయిందనమాట, ఎదురు వచ్చేసింది కదా, సూటికే తగిలేటప్పటికీ ఇది ఏం చేసింది, పక్క మరి అక్కడే ఉన్నటువంటి చెట్టులో మరి ఎత్తుగా పెరిగిన గడ్డి ఉందన్నమాట, ఆ గడ్డి లోపలికి వెళ్ళిపోయి గిలగిలా కొట్టుకుంటుందంట. కొట్టుకునేటప్పటికీ మరి ఇంకొకసారి మళ్ళీ వాళ్ళ డాడీ తుపాకీ కాల్చారన్నమాట. తుపాకీ కాలిస్తే అది ఇంకా కదలకుండా అక్కడే పడిపోయిందనమాట. ఇంకే పులి చనిపోయింది, చనిపోయిందని అప్పుడు వాళ్ళంతా కూడా అమ్మాయి పులి చనిపోయిందని చాలా సంతోషపడుతున్నారన్నమాట. సంతోషపడుతుంటే రింగు ఏం చేశాడు తెలుసా పిల్లు, మరి దేవునికి తన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవా నీకు కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు వేసయ్యా అని చెప్పని దేవునికి ఆనందంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. మరి అంతే కదా సంతోషం కదా, పుల్లి చనిపో మనం ఏదన్నా అనుకున్నది జరిగితే మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా, దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు అలా స్తుతించినప్పుడు మరి రింగ్ అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, వేటగాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, మరి రింగ్ వాళ్ళ డాడీతో మీరు సూటిగా దానికి తుపాకీని పేల్చారు కాబట్టి అది పడిపోయింది అన్నా చెప్పారంట అని చెప్తే అప్పుడు రింగ్ వాళ్ళ డాడీ అన్నారంట రింగ్ వైపు తిరిగి, రింగు నిన్ను గురించి నేను చాలా గర్వపడుతున్నా, నువ్వే మొదట ఆ పులిని చూసావు, అది మన మీదకి రాకుండా మరి కాపాడబడ్డాం మనం అని చెప్పని మరి రింగుని మెచ్చుకుంటుంటే రింగు ఏమన్నాడు తెలుసా పిల్లలు, రింగు దేవుణ్ణే గణపరుస్తున్నాడు, తను మెచ్చుకుంటున్నా కూడా తనేమి మరి ఇదవలేదు, కానీ ఏమంటున్నాడంటే మరి ఆ పులిని చూడడానికి దేవుడే మనకు సహాయం చేశాడు, నాకు సహాయం చేశాడు, మా సాహెబ్ గారు చెప్పారు కదా ఆ పులిని వేటాడడంలో దేవుడు సహాయం చేస్తాడని చెప్పని చెప్పారు కదా, అందుకనే మరి దేవుడు మనకి దేవుని వల్లనే మనకి సహాయం కలుగుతుందని సాహెబ్ గారు చెప్పారు అని చెప్పని రింగు చెప్పేటప్పటికీ అక్కడ ఉన్నవారంతా మరి ఇద్దరు పేటగాళ్ళు అంట చాలా వింతగా చూస్తున్నారట రింగు వైపు, ఎందుకంటే రింగు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ దేవుని గురించి మన యేసయ్య గురించి ఎలాంటి వాడో ఎంత శక్తిమంతుడో వాళ్ళకి తెలియదు కాబట్టి వింతగా చూస్తున్నారు. ఈయన మాటలు విని రింగు మాటలు విని వింతగా చూస్తున్నారన్నమాట. స్కూల్లో కూడా మీ ఫ్రెండ్స్ అలా వింతగా మరి దేవుని మాటలు చెప్పినప్పుడు వింతగా చూస్తుండవచ్చు, అయితే దేవుడు మన పక్షాన ఉండి మనకి సహాయం చేసేవాడు కాబట్టి మనం ఆయన్నే నమ్ముకొని ఉండాలి, మనం ఏం సిగ్గుపడవలసిన పని లేదు పిల్లలు. అలాగే మరి రింగు వాళ్ళ డాడీ ఏమన్నాడు తెలుసు అంటే, ఇంకా ఇప్పుడు రింగు ఇప్పుడు త్వరగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళి మరి మన ఎద్దుల బండి తీసుకునిరా, ఈ పులిని తీసుకుని మనం ఇక్కడి నుంచి మరి వెళ్ళిపోవాలి అని చెప్పని చెప్తారన్నమాట. అప్పుడు రింగు ఏం చేశాడు, గబగబా పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోయి తన ఇంటి వైపు తనుండే ఇంటి వైపు వెళ్ళి గట్టిగా మరి అరుస్తున్నాడట. ఏమని, వార్త వార్త అని అరుస్తున్నాడు కదా. ఆ ఊళ్ళో ఎట్లా చెప్పుకుంటారు అట్లాగే న్యూస్లో మనకే టీవీలో న్యూస్ వస్తాయి, రేడియోలో న్యూస్ వస్తాయి, సెల్ ఫోన్స్లో మరి అట్లా న్యూస్ పేపర్లో న్యూస్ చూస్తాము. వారికైతే అడవి జాతి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒకళ్ళు చెప్తేనే అందరికీ ఆ గ్రామంలో వాళ్ళందరికీ తెలుస్తుంది అన్నమాట. అప్పుడు రింగు కూడా అలాగే వార్త వార్త అని చెప్పని అరిచేటప్పటికీ అందరూ వచ్చేసి వింటున్నారన్నమాట. పులిని మేము పులి చనిపోయింది, మేము పులిని చంపేశాం, మేమే చంపేశాం అని చెప్పని గట్టిగా చెప్తున్నాడు అన్నమాట. అయితే రింగు తన దేవుడు మరి తనకి సహాయం చేసిన దేవునికి మరి ఎంతో మరి ఆనందం పడుతూ కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు అన్నమాట రింగు. అలాగే మరి ఉంటున్నప్పుడు బట్టు మరి ఎద్దుల్ని రింగు ఎద్దుల్ని విప్పుతున్నాడు అన్నమాట. ఇప్పుడు పులిని తీసుకురావడానికి రమ్మని చెప్పాడు కదా, వాళ్ళ నాన్న తీసుకురమ్మని చెప్పాడు కదా. ఎద్దుల్ని విప్పుతుంటే దూరం నుంచి బట్టు చూసి, ఎవరమ్మా బట్టు, రింగు వాళ్ళ తమ్ముడు కదా బట్టు, బట్టు చూసి అంటున్నాడు రింగుతో, రింగు నీకు ఆ రాత్రి చీకట్లో అడవిలో భయమే లేదా,
నీకు పులిని చూసినప్పుడు భయపడలేదా నువ్వు అని అని చెప్పి అడుగుతాడు. అంటే నేను చాలా భయపడ్డాను, కానీ ఆ దురాత్మలు ఏమీ నన్ను ఏమీ చేయలేదు, నాకేమి హాని చేయలేదు, దేవుడే నన్ను కాపాడాడు. నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, సాహెబ్ గారు చెప్పారు కదా దేవుడిని నమ్మితే దేవుడు మనల్ని కాపాడుతాడు, సహాయం చేస్తాడని చెప్పారు కదా, అందుకనే నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పని అని చెప్పన్నాడు అన్నమాట. అయితే నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, అందుకే నా గుండె వేగంగా కొట్టుకోవటం ఆగిపోయింది. ఇంకా అప్పుడు నేను పులిని చూడగలిగాను. పులిని చూసింది నేనే, ఫస్ట్ చూసింది నేనే, దేవుడే నాకు చూపించాడు, నాకే చూపించాడు ఫస్ట్ అని చెప్పని చెప్తుంటే బట్టు అతన్ని చూస్తుండిపోతున్నాడు అన్నమాట. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చూస్తూ అన్నాడు, నువ్వు దేవునితో కలిసి పనిచేస్తున్నావు కదా, దురాత్మల్ని దుఃఖపెడుతున్నావు నువ్వు, అయితే నాకు చాలా భయం వేస్తుంది నేను చూస్తుంటే అని చెప్పని అని అనుకుంటూ ఇంటిలోకి వెళ్ళిపోతాడు అన్నమాట. ఇంటిలోకి వెళ్ళిపోతుంటే రింగు మరి అలాగే ఉండిపోలే కానీ బట్టుని చూసి బట్టు గురించి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏసయ్యా మరి బట్టు కూడా నేను నమ్మడానికి సహాయం చేవా అని చెప్పని దేవునికి ప్రార్థన చేశాడన్నమాట. ప్రార్థన చేసేటప్పటికి తనకి ఒక శబ్దం వినపడింది అన్నమాట. ఆ సమయంలో ఏంటి ఆ శబ్దం అంటే ఒక మరి జీపు ఆగిన శబ్దం వినిపించింది. జీపు వచ్చిన సౌండ్ వినపడింది అన్నమాట. సౌండ్ వినపడితే అప్పుడు అనుకున్నాడు, ఆ శబ్దం ఏమై ఉంటుందంటే సాహెబ్ గారు ఊరు విడిచి వెళ్ళిపోతున్నారేమో, ఒకవేళ ఆ జీప్లోనే వస్తారు కదా సాహెబ్ గారు, ఎలా దేంట్లో వస్తారంటే జీప్లో వస్తారు కాబట్టి సాహెబ్ గారు ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు కావును. అయితే మరి సాహెబ్ గారు మరి హార్మోనియం పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఏమైనా వెళ్తున్నారేమో, అలా జరగకూడదు, అలా జరగకుండా చూడాలి, ఇప్పుడు ఏదో చూడ ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పని అనుకుని ఇప్పుడు సాహెబ్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పని తన తమ్ముడు బట్టుని బట్టు సాహెబ్ గారిని చూసి వద్దాం రా అని చెప్పని పిలుస్తాడనమాట. పిలిస్తే అంటాడు బట్టు నేను రాను అంటాడనమాట. ఇంట్లో నుంచే చెప్తాడనమాట నేను రాను అని చెప్తాడు. రాను అని చెప్తే అప్పుడు బట్టు రింగు చాలా బాధపడతాడనమాట. ఇప్పుడు ఒంటరిగా అతను బట్టు లేకుండా తను ఒంటరిగా సాహెబ్ గారి దగ్గరికి వెళ్ళడానికి చాలా మరి బాధగా కష్టంగా ఉందన్నమాట ఒంటరిగా వెళ్ళడం. అంతకుముందు అయితే యేసు ప్రభువుని సొంతరక్షణగా అంగీకరించకముందు తను ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు మరి ఎవరు వచ్చేవాళ్ళు బట్టు తనతో పాటు ఎక్కడికి వెళ్ళినా వచ్చేవాడు, తను వెంట వచ్చేవాడు కదా. అయితే ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మరి తనకి ఇప్పుడు ఎవరంటే స్నేహితుడు సాహెబ్ గారే నాకు స్నేహితుడుగా ఉన్నారు అని చెప్పని అనుకుంటాడనమాట రింగు. అనుకుని హార్మోనియాన్ని నేను దొంగిలించానని సాహెబ్ గారికి తెలిసిపోయిందేమో అని చెప్పని ఆలోచిస్తూ ఆందోళనగా ఉన్నాడు అన్నమాట. ఆందోళనగా ఉంటున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే అట్లా వెళ్తాడనమాట. అట్లా వెళ్ళినప్పుడు అక్కడ మరి సాహెబ్ గారు ఎక్కడ ఉన్నారంటే జీప్ పక్కన నిలబడి ఉన్నారన్నమాట. జీప్ పక్కన నిలబడి ఉండి మరి అక్కడ పండుతో చెప్తున్నామట. పండు హార్మోనియం వాయించే ఆయన పేరేంటమ్మా పండు కదా, ఆ పండుతో చెప్తున్నాడు పండు మరి ఇక్కడ జీపు చక్రాలు బురదలో ఇరుక్కుపోయింది, జీపు నేను చాలా ప్రయత్నం చేశాను కానీ ట్రై చేశాను అది బయటకు రావాలని, ఇంకా లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి ఇంకా కూరుకుపోయింది, అది బయటకు రావడం కష్టంగా ఉంది, ఇప్పుడు కొన్ని రాళ్ళు చెట్ల కొమ్మలు తీసుకొచ్చి అక్కడ వేస్తే అది కొంచెం ఏమన్నా కదులుతుందేమో అని చెప్పానని చెప్తూ ఉంటాడనమాట. చెప్పేటప్పుడు చెప్పి మరి ఒక రాయి తీసుకుని వెళ్ళి అక్కడ మా బురదలో వేద్దామని చెప్పని రాయి తీసుకుని వెళ్తుంటే రింగు దూరం నుంచి చూస్తున్నాడు అనమాట. చూసి ఇంకా సహాయం చేయాలని చెట్ల కొమ్మలు తీసుకొచ్చి ఆ బురద పైకి చెందకుండా ఉండాలంటే ఆ చెట్టు కొమ్మలు ఇట్లా వేస్తే ఆ బురద ఆగిపోతుంది, తను ఎవరి మీద పడకుండా ఉంటుందని చెప్పని రింగు చెట్ల ఆకులు తీసుకొచ్చి వేస్తాడనమాట. వేసేటప్పటికి ఇది సాహెబ్ గారు అమ్మయ్యా అనుకుంటారన్నమాట. అబ్బా చాలా హెల్ప్ చేసావని చెప్పని రింగు అరే రింగు నువ్వు ఇక్కడే ఉన్నావా, అయితే నువ్వు మాకు నీ నుండి మాకు ఒక సహాయం కావాలి రింగు అంటారన్నమాట. అంటే ఏంటో చెప్పండి సాహెబ్ అని చెప్పని నవ్వుతూ అడుగుతాడనమాట. అంటాడు కానీ అక్కడే ఉండిపోతాడనమాట. వెళ్ళడు ఇంకా వెళ్ళకుండా మౌనంగా అక్కడే ఉండిపోయి మరి సాహెబ్ గారి ముఖం వైపే చూస్తున్నాడనమాట.
ఎందుకు మరి హార్మోనియం దాచిపెట్టాడు కదా, ఆయన ఏమన్నా తెలిసిందేమో, ఆయనకి ఏమన్నా తెలిసిందేమో నేను దాచిపెట్టిన సంగతి అని ఆయన ఏమనుకుంటున్నాడో అని చెప్పని భయంగా ఉన్నాడు అన్నమాట. అయితే సాహెబ్ గారు అంటారు, రింగు మీ ఎద్దులు మీ ఇంటి దగ్గరే ఉన్నాయా అని చెప్పని అడుగుతాడు. ఏమో నాకు తెలీదు, పొలంలో ఉన్నాయి అనుకుంటా అని చెప్పని అని అనుకుంటా అని అంటాడు అన్నమాట. అయితే మరి ఎద్దులు లాగడం బండి జీపు లాగడానికి ఎద్దులు కావాలి కదా, అయితే మరి అక్కడే ఉండిపోతాడు, ఉండిపోయేటప్పటికీ నాలుగు ఖర్చుకుంటాడు అన్నమాట. తప్పు చెప్పాను కదా, అబద్ధం చెప్పాను అని చెప్పని అనుకో, అబద్ధాలు చెప్పకూడదని తెలుసు కానీ పొలంలో ఇంటి దగ్గరే ఉన్నాయని తెలుసు, అబద్ధాలు చెప్పకూడదని తెలుసు, ఇదేమంత పర్వాలేదులే చిన్న అబద్ధమే కదా అని సర్దిపుచ్చుకుంటాడు అనమాట. మళ్ళీ ఏమనుకుంటాడు, అయ్యో మరి సాహెబ్ గారు నిజమే, యేసు ప్రభు మరి పాపాన్ని ఇష్టపడ్డు కదా అని చెప్పారు కదా అని మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు సాహెబ్ గారు అంటారు, అయితే సరే రింగు మరి మీ డాడీని అడుగుతాలే నేను, ఎద్దుల్ని పంపించమని మీ డాడీని అడుగుతాను, మనుషులతో పంపించమని అడుగుతాను అంటే, లేదు లేదు నేనే వెళ్ళి తీసుకొస్తాను సాహెబ్ అని చెప్పంటాడు. అని ఇంకేం చేస్తాడు ఇప్పుడు సాహెబ్ గారికి తనకి తను చేసిన దొంగతనం తెలవకూడదు, తను చెప్పిన అబద్ధము తెలవకూడదు అని చెప్పని చాలా ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇప్పుడు ఏం చేయాలి, చెప్పాను కదా నేను పొరపాటున అనేసాను, పొలంలో ఉన్నాయేమో అన్నాను, అయితే ఇప్పుడు నేను చాలా టైం తీసుకోవాలి, పొలం వెళ్ళి తీసుకొచ్చినట్టుగా చెప్పాలి అని అనుకుని చూపించాలి అనుకుని చాలా టైం తీసుకుంటాను అని చెప్పని వెళ్ళి ఎద్దులను తీసుకుని వస్తాడనమాట. ఎద్దులను తీసుకుని వచ్చి మరి తీసుకుని వచ్చేటప్పటికి మరి దూరం నుంచి తీసుకుని వస్తాడు. సాహెబ్ గారి దగ్గర తీసుకొచ్చేటప్పటికి సాహెబ్ గారు రెడీగా తాళ్ళు పట్టుకుని మరి ఉంటారన్నమాట. ఉండి ఆయన ఏం చేస్తారంటే ఆ ఎద్దులకి మరి తాళ్ళని బంపర్ ఇది జీపు బంపర్ ఉంటుందన్నమాట, జీపుకి ముందు వైపున బంపర్ అని అంటే ఒక రాడ్ లాంటిది ఉంటుంది అన్నమాట, ఆ రాడ్కి తాళ్ళు కట్టేసి ఆ తాడుని ఎద్దుల మెడకి కట్టేస్తారన్నమాట. కట్టేసేటప్పటికి ఇప్పుడు రింగు అంటాడు, వెళ్ళండి అని చెప్పాను గట్టిగా, మరి ముందుకు వెళ్ళండి అని చెప్పాను గట్టిగా ఎద్దుల్ని అరిచేసేటప్పటికి అవి కదులుతాయి అన్నమాట. కదిలేటప్పటికి ఇప్పుడు జీపు కూడా కదిలిందన్నమాట, నెమ్మదిగా రోడ్డు మీదకి వచ్చేసింది, నేల మీదకి వచ్చేసింది. నేల మీదకి వచ్చేటప్పటికి అప్పుడు అందరూ కూడా మరి ఉత్సాహపడతారు, సంతోషపడతారన్నమాట. సంతోషపడినప్పుడు గలంగా గాలి పీల్చుకుని ఇక నువ్వు రింగు నువ్వు ఇక్కడే అని చెప్పని సంతోషపడతారు. సంతోషపడి దేవుణ్ణే మరి చాలా సంతోషపడ్డారు కదా. రింగుని ఇప్పుడు ఏం చేస్తాడమ్మా సాహెబ్ గారు పక్కకు తీసుకెళ్ళిపోయి, రింగు మరి దేవుడు నేను ప్రేమిస్తున్నాడు, అబద్ధం అని చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు, మరి నువ్వు చేసే పనులు నీకు తెలియకపోవచ్చు, ఇతరులకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు అని చెప్పని దేవుడు నీకు క్షమిస్తున్నాడు, అబద్ధం చెప్పకూడదు అని చెప్పని చెప్పేటప్పటికి చెప్తారన్నమాట. అట్లాగే మనం కూడా దేవునికి తెలియవనుకుంటాం కదా, చాలా పనులు చేస్తూ ఉంటాం, మమ్మీ డాడీకి తెలియదు, టీచర్స్కి తెలియదు, ఫ్రెండ్స్కి తెలియకోకుండా చేస్తున్నాం అనుకుంటాము, ఎవరు చూడలేదు అనుకుంటాము, కానీ దేవుడు మన అన్నీ గమనిస్తూనే ఉంటాం. మనం చేసే పనులన్నీ కూడా, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడన్నమాట. అయితే ఇప్పుడు సాహెబ్ గారు అడుగుతారు, రింగు నేను నీకు ఇచ్చాను కదా ఆ కరపత్రిక ఏమైంది అది అని చెప్పని అడిగితే, అప్పుడు రింగు తలపాకలోంచి తీసి అది చూపిస్తాడనమాట. అది ఎలా ఉంటుందంటే చాలా పాతగా అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది కదా, అది చదవలేదు కాబట్టి అది చాలా మురిగ్గా అయిపోయి చివర్లంతా కూడా చిరిగిపోయింది అన్నమాట. చిరిగిపోతే సాహెబ్ గారు తీసి చూసి దానిలోంచి ఒక వాక్యాన్ని చదివి రింగుకి అర్థమయ్యేటట్టు చదివి వినిపిస్తారన్నమాట. ఏంటంటే ఆ వాక్యము పోయిన లెసన్లో కూడా మీరు విన్నారు కదా, మొదటి 1 జాన్ 1:9 ఏముందంటే పిల్లలు చూడండి, బైబిల్ తీసి చదవండి, మన పాపములను మనము ఒప్పుకొనేట్ల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చెప్పని రింగుకు అర్థమయ్యేటట్టుగా నెమ్మదిగా చదివి
వినిపిస్తారన్నమాట. రింగుకి చదివి వినిపిస్తే రింగుకి అర్థం కానట్టు, సగం అర్థమయ్యి సగం అర్థం కానట్టుగా ఉందన్నమాట. అర్థం కానట్టు అయినా కానీ ఏమనుకున్నారంటే ఈయన రింగుకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, అయితే చదువు వచ్చిన తర్వాత ఇంకా చదువుకోలేదమ్మ, చదువుకోవటం రాలేదు కదా ఇంకా రింగుకి, చదువుకోవటం వచ్చిన తర్వాత అప్పుడు బాగా అన్నీ బాగా అర్థం చేసుకుంటాడులే అని చెప్పని, రింగు మేము ఇంకా వెళ్ళిపోతున్నాము, మేము వచ్చే మళ్ళీ వస్తాము, మేము వచ్చేంత వరకు కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండు, అయితే దేవుడు నువ్వు అన్నీ కూడా సరిగా చేసేటట్టు, సరిగ్గా చేసేటట్టుగా అన్నీ కరెక్ట్గా చేసేటట్టుగా చేస్తాడు, నువ్వైతే ప్రార్థన చేస్తూనే ఉండు అని చెప్పని చెప్తారన్నమాట. చెప్పి రింగు మేము ఇంకా మళ్ళీ మేము వెళ్తున్నాం కాబట్టి నీకు ఒకటి సంతోషకరమైనది చేయాలి, కాబట్టి నువ్వు నీకు ఏంటంటే హార్మోనియం వాయించడం అంటే ఇష్టం కదా, పండు హార్మోనియం వాయిస్తే నీకు ఇష్టం కాబట్టి ఒకసారి పండు హార్మోనియం వాయించి నీకు వినిపిస్తాడు అని చెప్పని చెప్తాడనమాట. అప్పుడు సాహెబ్ గారు జీప్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పండు భయంతో బిగుసుకుపోతాడు అన్నమాట. ఎందుకు, ఆ హార్మోనియం అక్కడ ఉందా? లేదు కదా. హార్మోనియం జీప్లోంచి మరి రింగు బట్టు మరి దాచేశారుగా, తీసేసి దాచేసేటప్పటికి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందో ఏంటో, సాహెబ్ గారు నన్ను ఏం చేస్తారో ఏమో అనుకున్నాడేమో, చాలా భయపడిపోయి భయంతో బిగుసిపోయాడు అనమాట. బిగుసిపోయేటప్పటికి అక్కడ మరి సాహెబ్ గారు వెళ్ళి అక్కడ జీప్ దగ్గర చూస్తున్నప్పుడు చూశారు, చూసినప్పుడు పండు నువ్వు ఇక్కడే పెట్టడం చూస్తే నేనే హార్మోనియము ఇక్కడ లేదేంటి, అది ఏమన్నా మరి రోడ్డు మీద పడిపోయిందా ఏంటి అని చెప్పని అలా ప్రశ్నిస్తున్నట్టుగా అడుగుతారన్నమాట. అడిగితే పండు కూడా ఏమైంది నేను ఇక్కడే పెట్టానే అని పండు కూడా ఇట్లా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే రింగు దూరం నుంచి వింటున్నాడు అనమాట. అయితే వింటూ చాలా భయంగా ఉన్నాడు. వింటుంటే మరి సాహెబ్ గారు ఏమన్నారంటే, సరే రింగు మరి మేము ఇక్కడ పెట్టిన హార్మోనియం పెట్టే కనిపించట్లేదు, అది ఎక్కడ పోయిందో ఏమో, మరి ఇప్పుడు వెదకడానికి కూడా మాకు టైం లేదు, పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా కూడా మాకు టైం లేదు, కాబట్టి నీకేమైనా కనిపిస్తే నీకు కనిపించినప్పుడు మిస్ మెర్రీ అనే ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తావా అని చెప్పని అడుగుతాడు. అలాగే సాహెబ్ అని ఉండిపడతాడు అనమాట. అలాగే సాహెబ్ అని బలంతంగా తలూపుతాడు అనమాట. ఆమె ఎవరంటే, మిస్ మెర్రీ ఎవరంటే మిషనరీ అనమాట. కొరుకు జాతి వారి మధ్య పనిచేసే మరి దేవుని పనిచేసేటువంటి మిషనరీగా పనిచేస్తుందన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే ఆమె బైబిల్ని వారి భాషల్లోకి ట్రాన్స్లేట్ చేస్తుందన్నమాట, రాస్తుందన్నమాట కొరుకు జాతి భాషలోకి. మరి ఆమె బైబిల్ అంతా కూడా రాసి పెట్టేదన్నమాట వాళ్ళు చదువుకోవడానికి, ఆ ప్రజలంతా కూడా బైబిల్ చదువుకోవడానికి రాసి పెడితే, కాబట్టి ఆమెకి నేను ఎక్కడుంటానో కూడా ఎప్పుడు ఎక్కడుంటానో ఆమెకు బాగా తెలుసు, కాబట్టి ఆమెకు నాకు అందజేస్తుంది, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి అంటే రింగు మరి బలంతంగా తల ఊపుతాడనమాట. అలాగే అని చెప్పని బలంతంగా తలూపేసి మరి ఏం చేస్తాడు తెలుసా పిల్లలు, అప్పుడు తన రెండు చేతులు ఇట్లా అడ్డంగా పెట్టుకుని చెవులు రెండు చివర్లు పట్టుకొని కిందకు కొంచెం లాగుతాడు అనమాట. అంటే ఏంటి అర్థమో దానికి, అది మీనింగ్ ఏంటంటే ఆ కొరుకు జాతి వాళ్ళ ప్రమాణం చేసే పద్ధతి అనమాట. ఏదైనా తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ అనమాట. మనం కూడా చిన్నప్పుడు, మేమైతే చిన్నప్పుడు మా స్కూల్లో కూడా చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే హోంవర్క్ చేయకపోయినా మరి ఏదన్నా మాట వినకపోతే మాకేం చేస్తా స్కూల్కి ఆలస్యంగా వచ్చిన పనిష్మెంట్ చిన్నప్పుడు మాకుండేదనమాట. మీకు ఉంటుందో లేదో కానీ మాకు అలాంటి గుంజీలు తీయటం అని అట్లా చెవులు పట్టిన గుంజీలు తీపించేవాళ్ళు. అట్లాగే వాళ్ళ పద్ధతి ఏంటంటే అడవి జాతి పద్ధతి వాళ్ళ పద్ధతి అదనమాట, తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవటం కోసం మరి వాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట. అలా చేస్తాడు అనమాట. చేసి ఇంకా అలాగే ఉంటాడు, ఆ కొరకు జాతి వాడి పద్ధతి కాబట్టి అలా చేస్తాడు. చేసినప్పుడు ఇంకా రాత్రి రింగు భోజనం చేసిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు మరి చలిమంట వేసుకుని దుప్పటి కప్పుకొని చలిమంట దగ్గర కూర్చుని ఆలోచన చేస్తున్నాడు అనమాట. ఏమని, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు అని చెప్పని మరి ఏసయ్యకి, మరి నేను దొంగతనం చేశాను కదా, అబద్ధం చెప్పాను కదా అని చాలా బాధపడుతున్నాడు అనమాట.
సాహెబ్ గారు ఏమని చెప్పారు? సరేలే, నేను మరి దొంగతనం చేయటము, అబద్ధం చెప్పటము, పాపం చేయడం అన్నీ చిన్న తప్పులే కదా, అందరూ చేస్తారు, ఏముంది అని అని సర్దుకొచ్చుకున్నాను. ఇంకొక వైపునేమో ఏమనుకున్నా, సాహెబ్ గారు చెప్పారు కదా దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు అని చెప్పని చెప్పారు కదా, అవన్నీ దేవుడికి ఇష్టం లేనివి అని చెప్పని చెప్పారు కదా అని మళ్ళీ అనుకుంటున్నాడు. దేవునికి ఇష్టం లేని పనులు చేయకూడదు కదా మరి అని చెప్పని అని ఆలోచిస్తూ మరి అప్పుడు ఏమనుకున్నాడంటే, ఇంకా కొంతసేపటికి చివరికి ఇంకా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. దేవా, నేను నువ్వెంతో గొప్ప దేవుడు కదా, ఏసయ్యా నేను నువ్వు పాపాలు క్షమించే దేవుడు అని చెప్పని, నేను దొంగతనం చేశాను ఏసయ్యా, అబద్ధం చెప్పాను ఏసయ్యా, ఎద్దుల గురించి అబద్ధం చెప్పాను, హార్మోనియం దొంగతనం చేశాను, మరి ఇంకా నేను పాపం చేశాను, విగ్రహార్థం చేశాను కదా అని చెప్పని, నన్ను క్షమించు ఏసయ్యా, నేను నిన్ను సంతోష పెట్టాలనుకుంటున్నాను, నీ ఎల్లప్పుడూ నీ మాటే వినాలని కోరుకుంటున్నాను, నాకు సహాయం చేసయ్యా అని చెప్పని ప్రార్థన చేస్తాడనమాట. ప్రార్థన చేసినప్పుడు అప్పుడు రింకుకి తన హృదయంలో కొంచెం చేంజ్ వచ్చిందనమాట. ఏంటి ఆ చేంజ్ అంటే, తను హార్మోనియం దాచిపెట్టాడు కదా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు, తిరిగి ఇచ్చేసేయాలి అని తనలో చేంజ్ వచ్చిందనమాట. తిరిగి హార్మోనియం పెట్టని ఇచ్చేసేయాలి. అయితే ఎలా ఇవ్వాలి అది? నేను తీసానని తెలవకూడదు, సాహెబ్ గారికి నేను తీసినట్టుగా తెలవకోకుండా ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో చూడాలంటే మరి నెక్స్ట్ వీక్ మీరు లెసన్లో చూడండి. అయితే పిల్లలు, ఏసయ్య అబద్ధాన్ని ఇష్టపడడు. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతలు 12:22, అబద్ధం ఆడు పెదవులు యెహోవాకి హేయములని, సత్యవర్తనలే ఆయనకి ఇష్టలు అని చెప్పాను. మరి అబద్ధం చెప్పాడు కదా రింగు, అబద్ధం చెప్పాడు, ఎద్దులు మరి పొలంలో ఉన్నాయేమో అని చెప్పని చెప్పాడు, దొంగ హార్మోనియం పట్టనే దొంగలించాడు. అట్లా అబద్ధం ఆడు పెదవులు దేవునికి హేయములు అనమాట, సత్యవర్తనలే ఆయనకి ఇష్టలు అంట. దేవుడికి ఎవరి ఇష్టలు? దేవానికి నిన్ను సంతోష పెట్టాలనుకున్నాను అని ప్రార్థన చేసుకున్నాడు కదా మరి ఏసయ్య కూడా. మరి ఈ లోకానికి మరి ఎందుకు వచ్చారు తెలుసా పిల్లలు? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, సత్యాన్ని బోధించడానికి, సత్యాన్ని మరి మనకి చూపించడానికి. ఆయనే సత్యం అనమాట. సత్యం ఎవరు? ఏసయ్య సత్యం అనమాట. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఏసయ్య ద్వారానే మనం వెళ్ళాలి. నేనే మార్గము సత్యము, జాన్ 14:6 ఉంది కదా, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పన్నాడు కదా. నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అని చెప్పాను. అలాగే యేసుప్రభు వారు మనకు పరలోకానికి మార్గం చూపించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన మార్గంలో మనం ఉండాలని చెప్పని, మరి మనం కూడా సత్యవంతులుగా ఉండాలని, సత్యమే చెప్పాలి అని చెప్పని దేవుడు కోరుతున్నాడు అనమాట. అబద్ధికులుగా ఉంటే ఎక్కడికి వెళ్తారంటే, అబద్ధికులుగా ఉంటే అగ్నిగుండానికి. ప్రకటన Revelation 21:8 ఉంది కదా, అబద్ధికులందరూ కూడా అగ్నిగుండానికి పాలు పొందుతారు అని చెప్పని ఉంది. పిల్లలు, మరి మీరు ఎవ్వరు కూడా నశించిపోకూడదని దేవుని చిత్తం అన్నమాట. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళకూడదని దేవుని చిత్తం. అయితే ఆయన రాజ్యంలో, దేవుని రాజ్యంలో దేవునితో ఉండాలని ఆయన చిత్తం కాబట్టి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే John 17:17 ఉంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయాలి అని చెప్పారు. మనం కూడా సత్యమందులు సత్యంలో ప్రతిష్ఠ చేయబడాలి. అంటే సత్యం కోసమే మనం సత్యంలోనే జీవించాలి, సత్యమే చెప్పాలి, నిజమే చెప్పాలి, మనం నిజంగా జీవించాలి అని చెప్పని దేవుడు మన కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఏసయ్య దగ్గర మనం పాపాలు ఒప్పుకోవాలి, మన దోషములన్నీ కూడా. మరి ఆయన దగ్గర ఒప్పుకుంటే రింగు వలె మీరు ఒప్పుకుంటారా పిల్లలు? చిన్న ప్రార్థన మీరు చేస్తే కనుక దేవుడు మిమ్మల్ని కూడా రింగుని క్షమించినట్టుగా క్షమించి మరి ఆయన రాజ్యంలో మనం కూడా సంతోషంగా దేవునితోనే ఎల్లప్పుడూ మనం ఆయనకు సమీపంగా ఉండేవారంగా ఉంటామన్నమాట. మనకి ఏది కావాలంటే అది దేవుడు మనకి ఇస్తాడు. మనం ఎంత సంతోషము, సమాధానము, నెమ్మది కలిగి ఈ లోకంలో ఏసయ్యతోనే ఉంటామన్నమాట. జీసస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనే పాట విన్నారు కదా, ఎల్లప్పుడూ సంతోషమే కదా మనకి. అలాగే మరి దేవుడు మనతో ఉంటే మన నిజమైన స్నేహితుడు ఎవరమ్మా? యేసుప్రభువే. కాబట్టి సత్యంలోనే మనం ఉండాలి, సత్యమే చెప్పాలి. సరేనా పిల్లలు?
ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన మీరు మనసులోనే సరే మరి ఒప్పుకొని ప్రార్థించండి. ఏ తప్పుదామన్నా కూడా దేవుని దగ్గర దాచిపెట్టవద్దు. రహస్యమంది చూసే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా అందరినీ కూడా క్షమించి మన సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా. యేసు ప్రభు వలే మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని ఆయన కోరిక, కాబట్టి ప్రార్థన చేయండి. పిల్లలు ప్రార్థన చేసుకుందామా, ముక్కరించండమ్మా. రింగు జీవితంలో చూస్తూ వచ్చారు కదా, పోయిన వారం ఏం చేశాడు? దొంగతనం చేశాడు. ఈ వారం ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు కదా. చిన్నపిల్లలుగా మానవ నైజం అది. అయితే ఎప్పుడైతే ఏసయ్య దగ్గరికి వస్తామో, ఏసయ్యని అడుగుతామో, అప్పుడు విజయం ఇస్తాడు. అందుకే మీరు రోజు ప్రొద్దున్నే ప్రార్థన చేసుకోవాలి. ప్రొద్దున చేసుకుంటారు కదా ప్రార్థన, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. అప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడే ప్రభువుని అడగండి, ఏసయ్య ఈరోజు అంతా కూడా నేను తప్పు చేయకుండా సహాయం చేయండి, అబద్ధం చెప్పొద్దు, దొంగతనం చేయొద్దు, మమ్మీ డాడీకి కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా నేను అవిధేయత చూపించొద్దు, నాకు మీరే సహాయం చేయండి ఏసయ్య, నేను నీ బిడ్డను కదా అని చిన్న ప్రార్థన చేసుకుంటే ఏసయ్య మీకు సహాయం చేస్తాడు. సరేనా? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ మార్గము సరళం చేయను. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే ప్రభుకి అప్పగించుకుంటే ప్రభు మీకు సహాయం చేస్తాడు. చక్కని బిడ్డలుగా, మంచి ఏసయ్య బిడ్డలుగా జీవించే ఆ కృప మీకు ఏసయ్య అనుదినము ఇస్తాడు. మరి అలా చేద్దామా? ఇంకా రక్షణ అనుభవము అనగా ఏసయ్యను హృదయంలో చేర్చుకోనని బిడ్డలు ఇంకా ఉంటే, ఇప్పుడైనా ఇదే మంచి సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వాయిదాలు వేయొద్దు. రేపు మనది కాదు కదా, మరి క్షణం కూడా మంది కాదు. కాబట్టి ఏసయ్యకి హృదయం ఇవ్వండి. హృదయం ఇవ్వడం అంటే ఇచ్చేస్తామా? బయట ఉంది, అది లోపల ఉంది కదా. ఆ లోపలికి ఎవరిని చేర్చుకోవాలి? ఏసయ్యం చేర్చుకోవాలి. ఏసయ్య, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా హృదయంలోకి రెండేసయ్య అని చెప్పి అడగాలి. వాస్తవంగా అయితే ఏసయ్యదే హృదయం. అయితే ఏం చేస్తాం మనం? తప్పులు చేసి, దొంగతనాలు చేసి, అబద్ధాలు చెప్పి, ఇంకా అన్ని పాపాలు ఉండడం వలన ఏసయ్య బయటికి వెళ్ళిపోయాడు. పాపం చేసే హృదయంలో ఏసయ్య ఉండడు, బయటికి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడెవరు నరసాతానుడు ఉన్నాడు, అందుకని వాడిని పంపించే ఏసయ్య వాడు ఉంటే నాకు ఎప్పుడు అబద్ధాలు దొంగతనాలు చేయమంటూ ఉంటాడు. కాబట్టి వాడిని పంపించేసి, మీరు రెండేసయ్య మీ రక్తంతో నన్ను కడగండి అని చిన్న ప్రార్థన సాయంకాల సమయంలో చేస్తే ఏసయ్యని హృదయాన్ని కూడా శుభ్రంగా కడిగేసి, మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారం శుభ్రంగా కడిగి నీ హృదయంలోకి ఏసయ్య వస్తాడు. అప్పుడు నువ్వు తప్పు చేయకుండా జీవించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు. ఏషియా 41:9-10 వచనాలు చెప్పాడు కదా, నీకు సహాయం చేయవాడని నేనే అని. కాబట్టి ఏసయ్య నీకు సహాయం చేస్తాడు. సరేనా? మరి మోకరిద్దామా? ఏసయ్యకి హృదయం ఇవ్వండి. ఇవ్వని వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు
ప్రతిరోజు ప్రభుకు అప్పగించుకొని జీవించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మెమరీ వాస్ ఏంటంట, ప్రోవర్బ్స్ 12th చాప్టర్ 22nd వర్స్. ప్రోవర్బ్స్ 22nd చాప్టర్ క్షమించండి 12th చాప్టర్ 22nd. అబద్ధం వాడు వారందరూ కూడా యెహోవా ఎలాంటి వాళ్ళు అంట, ఎలాంటి వాళ్ళు, హేయులు కదా. ఈ వాక్యం మీరు నేర్చుకోండి. ఈ 5 వాక్యాలు కూడా నెక్స్ట్ మరలా మీరు చెప్పి పంపించండి, సరేనా. మోకరించండి. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రియమైన తండ్రి, నమ్మదగిన దేవా, జీవం కలిగిన యేసు ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. సాయంకాల వేళల్లో ముచ్చటించడానికి, మా బిడ్డలతో ముచ్చటించడానికి మీరు దిగి వచ్చినందులకే మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. చక్కని మీ మాటలు, జీవం గల మీ వాక్కులు మీరు విడుదల చేస్తూ వచ్చారు. మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. మధురమైన ప్రేమ కలిగిన మీ మాటల కొరకే మీకు వందనములు. చిన్న బిడ్డలు అంటే మీకు చాలా ఇష్టం, వారితో ప్రేమతో మాట్లాడే దేవుడు. ఇలాంటి వారిది దైవరాజ్యం అన్నారు. అలాంటి వారిని చేర్చుకొని ఆశీర్వదిస్తూ వచ్చారు నాయన. మరి సాయంకాల సమయంలో మా బిడ్డలను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడి వారితో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనములు. వారు మీ మాటకు విధేయులై వారు తమ హృదయాలు మీకు ఇచ్చి మీ చేత ఆశీర్వదించబడి వెళ్ళడానికి సహాయం చేయండి. ఇచ్చిన మా బిడ్డలు కూడా చక్కని తీర్మానాలతో వారి యొక్క దినమంతటి దేవ మరి పనులలో మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించుట కొరకై వారి ప్రవర్తనను మీకు అప్పగించుకొని మీ అధికారానికి అప్పగించి జీవించగలుగుటకు సహాయం చేయండి. ఈ మాటలు దేవ వారి హృదయాలు అర్థం చేసుకునేలాగున గ్రహించుకునే మనస్సును తెరవచ్చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అట్లు మా బిడ్డలందరినీ కూడా మీ దగిలిన హస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవ. మరి విత్తబడిన మాటలకు మీరే ముద్ర వేసి నీరుకట్టు ఫలింపచేయండి. రెండు దినాల దాని యొక్క ఫలితాన్ని మేము చూడగలిగితే కృప చూపించండి. ఇలాగున మా బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారం అంతటి వారి చదువుల్లో మరి కావాల్సిన మంచి జ్ఞాన వివేకలు గల హృదయం దయచేయండి. అయినా చాలామంది చిన్న బిడ్డలకు దేవ ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి దేవ, ఫైనల్ ఎగ్జామ్స్ దేవ. మరి మీరే బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఫైనల్ ఎగ్జామ్స్లో కావాల్సిన మీ కృపను మీ సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో రాస్తున్నప్పటికీ తగినటువంటి జ్ఞానం అనుగ్రహించి చక్కని మార్కులతో మరొక తరగతిలోనికి వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. ఆ విధంగానే మిగతా బిడ్డలందరూ కూడా ఆయా తరగతుల కొరకు ఆయా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారికి కావాల్సిన మంచి జ్ఞానం దయచేసి దేవా. మరి దినాల్లో సంవత్సరం అంతట్లో సరైన చదువు లేదు కనుక మీరే జ్ఞాపకం చేసుకుని చివరి దినాలైనా చక్క చదువుకుని మంచి మార్కులతో విజయం పొందటానికి 10th క్లాస్ మా బిడ్డలు, ఇంటర్ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా 10 తరగతులు అలాగే 8th 9th మిగతా చిన్న బిడ్డలకు కూడా ఉన్నాయని విన్నా. ప్రభా బిడ్డలందరికీ కూడా ఎగ్జామ్స్లో సహాయం చేసి తగిన జ్ఞానాన్ని అనుగ్రహించి మీరే కృప చూపించి దేవ మంచి మార్కులతో విజయం పొందగలుగుటకు ముందున్న తరగతిలోనికి ప్రమోట్ అవ్వగలుగుటకు సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాం. అట్లు మమ్మల్ని మా బిడ్డల్ని వారం అంతట్లో మీ చిత్తానుసారంగా నడిపించి మీకు మా ద్వారా మీకు మహిమ కలిగినట్లుగా సహాయపడవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని మా బిడ్డల మీద ఏలిన హస్తాలకు అప్పగించుకుంచు మా తిరిగి రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించు పర్యంతం మీ శిలువ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని మా బిడ్డలు ఉంచుకొనమని మా ప్రభును ప్రియరక్షకుడునైన ప్రభువైన క్రీస్తు వారి యొక్క అశ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచు నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్.